అక్రమ సంపాదనకి రెండు మార్గాలు ఎంచుకున్నారు ఒకటి మైనింగు రెండు మద్యం ఈ రాష్ట్రంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో తద్వారాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం వీళ్ళ సొంత ఖజానా నింపుకోవటానికి ఈరోజు నూటికి నూరు శాతం ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇసుక కానీ అలాగే లెటరైట్ కానీ కంకర కానీ గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ మైనింగ్ చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకు నూటికి నూరు రూపాయలు రావాల్సిందే ఇవాళ సిమెంట్ రాయి భారత సిమెంట్కు పెన్నా సిమెంట్కు ఈ రాష్ట్రంలో పుష్కలంగా సప్లై చేసుకునేటువంటి పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నారు విశాఖపట్నంలో అడవిలో దాదాపు మూడు వందల ఎకరాల్లో రెండు వందల యాభై ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ముప్పై అడుగులు రోడ్డేసి కొన్ని వందల వేల లారీల్ని తిప్పుతూ ఏదైతే దారికి అడ్డం వచ్చినటువంటి వృక్ష సంపదని నరికేసి ఎవరిని రానివ్వకుండా మీరే సొంత కెమెరాలను పెట్టుకుని వందల వేల కోట్ల రూపాయల ప్రకృతి సంపదను దోసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడున్నటువంటి వన్యప్రాణులను కాపాడుకోవలసినటువంటి సామాజిక బాధ్యత ప్రతి ఒక్క మనిషిపైన ఉంటుంది వన్యప్రాణులు భయంతో ఇతర ప్రాంతాలకు తరలినటువంటి ప్రమాదం అన్నిటికీ మించి అడవి బిడ్డలు అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి ఏమి తినాలో చెప్పినటువంటి ఏదైతే ఆదివాసీలు ఉన్నారో అడవి బిడ్డలు ఉన్నారో గిరిజనులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ జీవనోపాధి పైన కూడా తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టి కనీసం అటవీలో అడవిలో మైనింగ్ చేయకూడదు అనేటువంటి రూల్స్ను కూడా అతిక్రమించి ఈరోజు ప్రకృతి సంపా పెట్టినటువంటి ఈ సంపదను ఏదైతే దూసేస్తూ ఉన్నారో ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దీనిని ఈ అక్రమ మైనింగ్ని బయటపెట్టే రీతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు పోరాటం చేసేటువంటి వ్యక్తుల్ని వాళ్ళ గొంతు నొక్కాలి మేము చేసేటువంటి అక్రమాలకు అన్యాయాలకు ఎవ్వరు కూడా ఎదురు మాట్లాడకూడదన్నటువంటి నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమ కేసులు బరాయించేటువంటి పరిస్థితి ఈనాడు ప్రజలు చూస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న దేవినీనుమా గారు ఏదైతే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో వందల కోట్ల రూపాయలు ఇలువ చేసేటువంటి గ్రావెల్ను దోసుకుంటున్నారో దాన్ని నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి ఆ ప్రాంతానికి వెళ్ళి పర్యవేక్షించి రిటర్న్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన తీవ్రమైనటువంటి దాడి జరిగింది కారు అద్దాలు పగలగొట్టి ఒక వంద మంది వైసీపీ గోండాలు దాంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి దేవినీను గారు కారులో కూర్చున్నటువంటి వ్యక్తి అయ్యా నా మీద ఈ రకంగా దాడి జరిగింది నాపైన ప్రయత్నం చేయబోయారని ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకున్న చెప్పుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గారిని బలవంతంగా కారు అద్దాలు పగలగొట్టి బయటికి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు పది సెక్షన్ల కేసులు పెట్టారు నేను అడుగుతున్న ఈ ప్రభుత్వానికి సిగ్గు లేని ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎస్సీలను దూషించేటువంటి పరిస్థితి ఉంటుందా ఈయనపైన అత్యాప్రయత్నం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులపైన ప్రయత్నం కేసు పెట్టమంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు నిర్దోషులేమో దోషులైపోయారు దోషులు నిర్దోషులైపోయారు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఆయన మీద సెక్షన్లు పెట్టడం వంటి అర్థం ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము చేసేటువంటి అక్రమ మైనింగ్ను ఎవరు అడ్డుకున్నా ఎవరు ప్రశ్నించినా దేవి నేను మాకు పట్టిన గతి మీకు పట్టబోద్దు ఒక హెచ్చరిక జారీ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొదట ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు ఇరవై రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు మేము ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చాం మాకు పాలకపక్షం కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు ప్రజలకు సేవ చేయడం కొత్త కాదు ప్రజల పక్షాన పోరాటం చేయడం కొత్త కాదు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని అణచివేయాలనేటువంటి ప్రయత్నం జరిగినటువంటి నేపథ్యం అప్పుడే మేము భయపడలేదు ఈరోజు నువ్వు అక్రమ కేసులు పెట్టినా ఎన్ని సెక్షన్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయపడే ప్రసక్తి లేదు ప్రాణాలకు తెగించైనా ప్రజా సంపదను కాపాడటానికి ప్రజల పక్షన పోరాటానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలను నిలదీయటానికి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా మీ అక్రమాలకు అడ్డుకట్టేసే విధంగా ప్రయత్నం చేస్తామన్నటువంటి విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది ఇది దోపిడీ రాజ్యం అయిపోయింది ఏదో ప్రజలకు సంక్షేమం అరకర సంక్షేమం చూపించి మీరు వేల కోట్ల రూపాయలు దొడ్డిదారులో సంపాదించేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను వైసీపీ నాయకుల్ని సూటికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను వంద ప్రశ్నలకు మీరు ఎలా సమాధానం చెప్పలేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక రెండు వేల మూడు వందల రూపాయలు ఒక లారీ అదే ఇసుక లారీ ఈ రోజున పదహారు వేల రూపాయలకు ఏ రకంగా అమ్ముతున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పండి ప్రకృతి ఇచ్చినటువంటి ఇసుక ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రతి నదుల్లో విపరీతంగా మ్యాటేసినటువంటి ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రయత్నం చేసి సామాన్య ప్రజనేకానికి ఉచితంగా ఇసుకిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజున ఇసుక దోపిడి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నీ పుణ్యమాని ఎవ్వరు కూడా ఏ కన్స్ట్రక్షన్ రంగం ముందుకు పోవటం లేదు ఎవరు అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు లేరు బిల్డింగ్లు కట్టుకునేవాళ్ళు లేరు వాళ్ళకు బ్రతకటమే కష్టమవుతుంది మీరు ఇతర రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ ఇసుకని లక్షల లారీలు తరలిస్తూ ఉన్నారు వేల కోట్ల సంపాదనను మూటగట్టుకుంటా ఉన్నారు సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో పదిహేను వందల రూపాయలు ఇవాళ నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టి సామాన్యుడు ఏ రకంగా ఇసుకు కొంటారని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఈ ప్రభుత్వం నాకు తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంత నిరంకుశంగా అంటే ఒక రాచరికపు వ్యవస్థలో కూడా కొంత న్యాయం ఉండేది కానీ ఏదైతే తాడేపల్లి రాజప్రసాదం నుంచి వచ్చేటువంటి ఆదేశాలని మీ నాయకులైతే అమలు చేస్తారు పెద్ద విషయం కాదు ప్రజల చేత పన్నుల రూపంలో జీతాలు తీసుకుంటున్నటువంటి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు వాళ్ళ మీ తొత్తుల్లాగా పనిచేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను ఇది పోలీసులు ప్రజా సర్వీస్ చేస్తారా లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రికి తొత్తుల్లా పనిచేస్తారా మీరు అరవై ఏళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళే ఉంటాడు ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాలని అనుకుంటలేదు చివరికి ఉన్నటువంటి పరిశ్రమలు కూడా బయటికి తరలించేటువంటి పొమ్మనకుండా పొగబెట్టేటువంటి నేపథ్యంలో మీరే వరిస్తూ ఉన్నారు ఎంత సిగ్గుమాలిన చర్య పర్యావరణ పరిరక్షణ అని రాజా బ్యాటరీని రాజకీయ కోణంలో మీరు వాళ్ళ మీద కక్ష సాధింపులు చర్యలు చేపడుతూ ఉన్నారంటే ఇంతకంటే నీతి మాలిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు ఇరవై ఐదు వేల మందిని ప్రత్యక్షంగాను రెండు లక్షల పరోక్షంగా ఉద్యోగాలు కల్పించినటువంటి ఒక పెద్ద భారతదేశంలో అతిపెద్ద రెండో బ్యాటరీ సంస్థని కేవలం జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అని చెప్పి అంత ముప్పై ఆరు సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సంస్థని పర్యావరణం పేరుతోటి మీరు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారే మీరు పర్యావరణం గుర్తు రావట్లేదా అడవులు తవ్వినప్పుడు అడవుల్లో ఏదైతే అటవ శాఖ పర్మిషన్ లేకుండా ఈరోజు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కొండపల్లి బొమ్మలకు ఉపయోగపడేటువంటి చెట్లని నిర్దాక్షిణంగా భారతదేశంలో ఎక్కడా ఉండవు ఆ చెట్లు ఒక కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉంటాయి మీకు పర్యావరణం కనపడదు మీ ఇష్టం వచ్చిన ఇసుక దోసేస్తారు గ్రావెల్ని దోసేస్తారు సిమెంట్ రాయిని దోసేస్తారు గ్రానైట్ను మొత్తం ఏదైతే వనరులు ఉన్నారో మైనింగ్ మీద పడ్డారు తర్వాత రెండోది మద్యం మీద జే బ్రాండ్స్ పెట్టి రోజుకు ఒక బ్రా బ్రాండ్ ఒక స్పెషల్ స్టేటస్ అంటాడు రైల్వే జోన్ అంటారు గోల్డ్ మెడల్ అంటారు ప్రెసిడెంట్ మెడల్ అంటారు పేదవాడి రక్తాన్ని తాగేస్తూ ఉన్నారు పేదవాడి కడుపు మండిపోతూ ఉంది అంటే ఈ రెండు మార్గాలు ఈ రెండు మార్గాలు ఎన్నుకున్నారు మీరు అక్రమంగా సంపాదించడానికి ఈ అక్రమ సొమ్ముతోటి రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కొనాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తూ వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు మేమే అమర రాజా బాయని మేమే పొమ్మన్నామని ఎవడైనా అన్నం తినేవాడు అన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపదొస్తుంటే ఎవడన్నా పొమ్మంటాడా ఒక్క 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 సంస్థ ఈ రాష్ట్రానికి వచ్చిందా ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఆదాయ వనరులను పెంచుకునేటువంటి ప్రయత్నం ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రయత్నం ఒక్కడ చేశారా మీరు చేస్తున్నది ఏంటంటే మీ ఆదాయ వనరులు మీ సొంత ఆదాయ వనరులు పెంచుకోవటానికి ఏదైతే ప్రకృతి ప్రసాదించినటువంటి సంపదని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో నేను మీ ఆటలు సాగనివ్వ ఈయన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకుల పైన అనేక కేసులు పెట్టారు మీరు మీ పని ఏంటంటే తాడేపల్లి రాజప్రసాద్ నుంచి పెట్టి చెప్పేటువంటి సెక్షన్లని పోలీసులు సెక్షన్లు పెట్టడం లేదు ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి లేదంటే మంత్రి చెప్పాలి లేదంటే ముఖ్యమంత్రి చెప్పాలి పోలీస్ వ్యవస్థకు ప్రజల మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత ఉంది వాళ్ళ ఐఏఎస్లు ఐపిఎస్లు వాళ్ళు ఈ దేశంలోనే ఒక ఐదు వేల మంది ఉంటారు అటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ పోస్టింగుల కోసం ఈరోజు చట్టాన్ని అతిక్రమించి మీరే చెప్తుంటారు కదా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటువంటి చట్టంలో ఉందే దేవినోమాగారు ఏమి నేరం చేశారని మీరు కేసులు పెట్టారు ఆయన నిర్దోషే కదా నూటికి నూరు శాతం ఈరోజు మీరు చేస్తున్నటువంటి అక్రమాలకి అన్యాయమైన జీవోల్ని హైకోర్టు అయితే న్యాయస్థానం కొట్టేస్తూ ఉందో మీరు పెట్టేటువంటి అక్రమ కేసులకు కూడా ఈరోజు న్యాయమే మమ్మల్ని కాపాడుతూ ఉంది న్యాయమే గెలుస్తూ ఉంది అంతిమంగా న్యాయమే గెలుస్తుంది ఇక నేను జగన్మోహన్ రెడ్డి గారు మీ పోకడలు మానుకోవాలి మీ ప్రభుత్వంలో మీరు కానీ మీ నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలను అకృత్యాలను మీరు ఆపకపోతే ఈనాడు కరోనా పుణ్యమైన సామాన్య ప్రజానీకం రోడ్డు మీద రాలేకపోతున్నారు మీరు చేసేటువంటి అక్రమాలను అన్యాయాలను నియంత్ర పాలనని నికృష్టమైనటువంటి పాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఎప్పుడు వారికి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు వస్తుందా అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలు మరొక ఆలోచన లేదు ప్రజలు బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నారాయా మీరు మా మీద కేసులు పెడతానికి కాదు మీరు ప్రయత్నం చేయాల్సింది నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చింది ప్రజా రంజకమైనటువంటి పాలన పేదరిక నిర్మూలమైనటువంటి పాలన అభివృద్ధి పాలన సంక్షేమం పాలన కావాలని ప్రజలు మీరు అవకాశం ఇస్తే మీ మీద ఎవ్వడు వ్యతిరేకంగా మాట్లాడకూడదు మీ అన్యాయాలను ప్రశ్నించకూడదు మీ అక్రమాలను ప్రశ్నించకూడదు మీ మీద వ్యతిరేకంగా భావ స్వేచ్ఛను అదే మేము మాట్లాడేటువంటి అర్హత బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భావస్వేచ్ఛని కూడా హరించే విధంగా మేము ఏదైనా ఒక పోస్టింగ్ పెడితే వెంటాడి వెంటాడి అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి నేపథ్యాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఒక తెలుగుదేశం పార్టీ కాదు ప్రజా సంఘాల మీద ఏదో ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎవరో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టి ఈ రాష్ట్రాన్ని పాలించాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించాలని మేము సూచిస్తూ ఉన్నాం